ఓం నమ శివ శ్రీమాతృ నమః. మిత్రులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు నిమ్మలేఖల గురించి. మన సబ్జెక్ట్ ప్రజెంట్ పక్షితంత్రంలో నిమ్మలేఖల గురించి నడుస్తుంది. చాలామంది మిత్రులు నన్ను అడిగారు ఏమంటే, శ్రీనివాస్ గారు నిమ్మలేఖలు ఎలా పెట్టుకోవాలి ఇంట్లో, ఇది నేను పెట్టుకున్న చూపిస్తున్నాను మీకు. నేను లాస్ట్ 7 ఇయర్స్ బ్యాక్ నుంచి నేను ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి నేను పెట్టుకోవడం జరిగింది. ఇలా టేప్ వేయడం జరిగిందనమాట. కనిపిస్తుంది కదండి, ఒకసారి చూడండి అది ఏంటి లాభం, ఇది ఎందుకు పెట్టుకోవడం జరిగింది చెప్తాను నేను. చూడండి, ఇలా నేను కింద 3 దగ్గర పెట్టి పైకి త్రిశూలాకారంలో పైకి పెట్టడం జరిగింది. ఇది నేను ఉండే హాల్ ప్రాంతం. ఇది సహజంగా మనం ఎప్పుడూ కూడా పిల్లలతో కానీ మనం ఎవరైనా వచ్చి కూర్చుని మాట్లాడుతున్న ప్రాంతం ఇది. నేను ప్రతిరోజు బయటికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఇది చూసే వెళ్తాను, ఎందుకంటే సాక్షాత్తు నేను శ్రీమన్నారాయణ్ణి తలుచుకుంటాను. ఎక్కడా కూడా డ్యామేజెస్ లేకుండా ఉన్న నిమ్మలేఖలు చూసారు కదా, పెద్దవి. ఇలా మీరు పెట్టుకోవచ్చు, హాల్లో పెట్టుకోవచ్చు. కొంతమంది మిత్రులు నన్ను అడిగారు నిమ్మలేఖలు పెట్టుకుంటే ఫలితాలు ఏం కనిపించట్లేదండి అంటే, ఇప్పుడు నేచర్ నుంచి వచ్చేది ఏదైనా సరే కాస్త నిదానం కనిపిస్తుంది. ఎందుకు నేను ఇది పెట్టని చెప్తాను. పిల్లల ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు మనకి ఎప్పుడు కూడా కాస్త నెగిటివ్గా మాట్లాడే ప్రయత్నం చేస్తారు, ఒక్కొక్కసారి చెప్పిన మాట వినరు. ఇలా పెట్టి ఉంటే ఏంటంటే, పిల్లలు ఖచ్చితంగా తల్లిదండ్రుల మాట వినడానికి అవకాశం ఉంటుంది. పిల్లలు మాట వినాలంటే ఇలా మీ హాల్లో ఇలా పెట్టుకోండి. నేను చాలా వస్తువులు ఉంటాయి, నేను ఎందుకంటే ప్రాక్టికల్గా చేసిన తర్వాత మాత్రమే వీడియో చేయడానికి ఇష్టపడతాను. నేను మీకు మామూలుగా చూపించడం జరిగింది. ఈ వీడియోలో మీకు మాత్రం ఏంటంటే ఎలా ఉంటుంది కింద, నేను హాల్లో ఎలా ఉంటుంది. ది ఫ్యూచర్ బిలాంగ్స్ టు దోస్ హూ బిలీవ్ ఇన్ ది బ్యూటీ ఆఫ్ దేర్ డ్రీమ్స్. ఇది హాల్లో ఉంటుంది, ఎందుకంటే ప్రతిరోజు నేను చూస్తూ ఉంటాను. మనం నమ్మిన దాన్ని ఖచ్చితంగా అది కల కావచ్చు, నిజం చేసుకోవడానికి అవకాశం ఉండాలనేది నా మానసిక స్థితి. నేను మిత్రులందరికీ అదే చెప్తుంటాను. కొంతమంది మిత్రులు ఏంటంటే, అవన్నీ మామూలండి, అవ్వండి, కావండి, ఇలాంటి మాటలు వస్తుంటాయి. ఇలాంటి మాటలు పట్టించుకోమాకండి, ప్రయత్నం చేయండి. ప్రయత్నంలో ప్రతిసారి ప్రయత్నం చేస్తే విజయం సాధిస్తాం, ఇది ఖచ్చితంగా జరుగుతీరుతుంది. ఇలా పెట్టడం వల్ల పిల్లలు ఇలా రోజు బయటికి వెళ్తున్నప్పుడు ఇలా చేతితో ఉంగరపు వేలితో పిల్లలు ఇలా పట్టుకొని నుదుటిన జస్ట్ ఇలా బొట్టులా పెట్టుకొని వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళినా ఖచ్చితంగా మంచి మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది, మంచి మార్కులు తెచ్చుకుంటారు. మన చాలామంది సిస్టర్స్ నన్ను అడిగారు ఏమనంటే, అన్నయ్య మీరు కొంచెం పిల్లలు చదువు పాయింట్ ఆఫ్ వ్యూలో, కొంచెం పిల్లలు మాట వినే పాయింట్ ఆఫ్ వ్యూలో తంత్రం చెప్పమని చెప్పారు. చాలా ఉన్నాయి అలాంటివి, ముందు చాలా చెప్తాను. ఇది ప్రాక్టికల్గా చేసింది, ఫలితం వచ్చింది. మీరు కూడా ప్రయత్నించేయండి, ఇలా పెట్టుకోండి. వాస్తు పాయింట్ ఆఫ్ వ్యూలో దోషాలు ఉన్నా కానీ పోవడానికి అవకాశం ఉందని శాస్త్రం చెప్తుంది, ఎందుకంటే నిమ్మలికి ఉన్న శక్తి అలాంటిది. అందుకనే మన గవర్నమెంట్ కూడా నిమ్మల్ని జాతీయ పక్షిగా ఎంచుకోవడం జరిగింది. అద్భుతమైన శక్తులు ఉన్న ఒక అద్భుతమైన వరంగా నిమ్మలేఖని చెప్తారు. ఎందుకంటే పూర్వకాలంలో మనకి ఈ ఇసునికర్రలు వచ్చాయి, నిమ్మలి ఇసునికర్రలు. మనిషికి మానసిక ప్రశాంతత కోసం నిమ్మలి ఇసునికర్రని వాడుతుంటారు, ఖచ్చితమైన ఫలితాలు వస్తాయని దాని డౌట్ లేదు. ఎందుకంటే అద్భుతమైన శక్తి సామర్థ్యం ఉన్న నిమ్మలేఖ. ఇది మీరు ప్రాక్టికల్గా పెట్టుకోండి. మీ పిల్లల చదువు పాయింట్ ఆఫ్ వ్యూలో, మాట వినే పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా మీ పిల్లలు మాట వింటారు. ఓం నమః శివాయ, శ్రీమాతృవే నమః. మిత్రులందరికీ ఏంటంటే వినపం ఏంటంటే, నన్ను ఇంతగా ఆదరిస్తున్నందుకు మీ అందరికీ పేరు పేరు ధన్యవాదాలు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఎందుకంటే 10 మంది తెలియటం వల్ల మంచి జరుగుతుంది. ఇది డబ్బుతో కూడుకున్నది కాదండి, మనం చేసుకోవచ్చు, ప్రతి వాళ్ళు చేసుకోవచ్చు. ఇలాంటివి పక్షితంత్రంలో ఉన్న తంత్రంలో ఉన్నవి చదవడానికి ప్రయత్నం చేస్తాను. నాకు ఖాళీ ఉన్నప్పుడల్లా ముందు మరిన్ని వీడియోలు చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఓం నమః శివాయ, శ్రీమాతృవే నమః.